పాజ్ చేయి. ఇప్పుడు ఆ కెమెరా టూ ప్లే చేయి. నీ కళ్ళ ముందే కొట్టుకుని నీగంతోనే షూట్ చేసుకుని చచ్చిపోయాడు. జస్ట్ 2 డేస్లో 3 చచ్చిపోయారు. అది పోలీసుల కళ్ళ ముందు. నిన్ననేగా నేను వాన్ చేశాను, సీనియర్స్ ఆర్డర్స్ ఫాలో అవ్వా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఐఎమ్ సారీ సార్, కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది. ఈ 3 కేసులకి ఏదో లింక్ ఉంది సార్, బిలీవ్ మీ. స్టాప్ ఇట్ నాయక్. 3 చచ్చిపోయారు, ఒకే ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది. ఒకటి నువ్వు, తర్వాత నీ ఆ ఫ్రెండ్ రచన. మీరంతా ఏం చేస్తున్నారు? ఊరికే చూస్తూ కూర్చున్నారా? మీ 3 పైన కూడా ఎంక్వైరీ కమిషన్ ఉంది తెలుసా? వాళ్ళదేం తప్పలేదు సార్, ఐ టేక్ ది రెస్పాన్సిబిలిటీ సార్. ఎంక్వైరీ పూర్తయ్యేదాకా యూఆర్ సస్పెండెడ్. రితేష్, నా పేరు రచన, టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను. మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఆర్కే పురం ఫ్లైఓవర్ పై జరిగిన యాక్సిడెంట్స్ గురించి ఒక స్టోరీ రాస్తున్నా. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. నేను మాయా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. హార్న మా పాప పేరు, సెకండ్ క్లాస్ చదివేది. నా వైఫ్ జాబ్ చేసేది. డైలీ సాయంత్రం ఇంటికి వచ్చి ఆర్నతో ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, తనకు తినిపించడం, ఇది మా లైఫ్. చాలా బాగుండేది. మా ఇద్దరికి ఆర్నే ప్రపంచం, ఆర్నే జీవితం, అలా మా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుండేది. ఐఎమ్ సారీ సార్. ఆ రోజు ఆర్న ఫ్రెండ్ బర్త్డే. కారులోనూ ఆటోలోనూ వెళ్ళమని చెప్పాను, కానీ బైక్లోనే వెళ్దామని బలవంతం చేసింది. సార్, ఈ యాక్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ యు థింక్ హ్యాపెండ్? పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ అని కేసు క్లోజ్ చేశారు. మాయ చాలా సేఫ్గా డ్రైవ్ చేసేది నాకు తెలుసు, కానీ యాక్సిడెంట్ అయిన రాత్రి ఆ ఫ్లైఓవర్లో ఒక కార్ పాస్ అయింది. ఆ కారే యాక్సిడెంట్ కారణం. ట్రాఫిక్ కెమెరాస్లో కారు వెళ్ళడం క్లియర్గా రికార్డ్ అయింది, బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. Just one night, I lost my whole family. I'm really sorry. అనవసరంగా మీకు ఇవన్నీ గుర్తు చేశాను. వదలు, వాళ్ళను వదిలిపెట్టను. స్టేషన్కి వెళ్తే తెలిసింది. ఐఎమ్ సారీ, నా వల్లే మీ జాబ్కి ప్రాబ్లం అయింది. నథింగ్ లైక్ దట్. ద కేస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్, ఇట్ విల్ బి ఫైన్. బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ. ఏం కాదు, ఇట్స్ జస్ట్ టెంపరరీ. నిన్న నైట్ ఎందుకు అలా జరిగింది? అతను డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పి కేసు రిపోర్ట్లో ఉంది, అందువల్ల అలా రియాక్ట్ అయినచ్చు. సార్, రోజంతా నేను ఆ ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్లో దెబ్బలు తగిలిన విక్టిమ్స్ ఫ్యామిలీస్ని కలిశాను. ఏం జరిగినా మీరు ఆ ఫ్లైఓవర్ గురించి మాత్రం వదలరు కదా సార్. రితేష్ అని ఒకతని కలిశాను. ఆ ఫ్లైఓవర్ మీద అతని వైఫ్, పాప చనిపోయారు. హీ లివ్స్ అలోన్. ఐ ఫీల్ దట్ సంథింగ్ వెరీ స్ట్రేంజ్ అబౌట్ హిమ్. ఐ థింక్ యు షుడ్ ఇన్వెస్టిగేట్ ఫర్దర్. రచన, కెన్ యు జస్ట్ స్టాప్ ఇట్? ఈ కేస్ గురించి మీరు చాలా ఆబ్సెస్డ్ అవుతున్నారు. యు షుడ్ జస్ట్ లెట్ గో ఆఫ్ ఇట్ సార్. ఆ డెత్స్ అన్నిటికీ ఒక లింక్ ఉంది, యు నో దట్. ఆ 10 డెత్స్, సుందర్ డెత్, బైకర్స్ ఇద్దరు కొట్టుకొని చనిపోవడం అనేది కామన్ లింక్ చూస్తే ఫస్ట్ సస్పెక్ట్ మీరే. నేనేం చేయలేదు సార్. నాకు తెలుసు రచన, మిగతా వాళ్ళు కూడా తెలియాలి కదా. ఇది మీకే ప్రాబ్లం. సంవత్సరాల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఫైనల్గా మీరే మర్డర్ అని చెప్పి ఫ్రేమ్ చేస్తారు సార్. ఆ ఫ్లైఓవర్ మీద
యూటర్న్ తీసుకున్న వాళ్ళందరూ చనిపోతున్నారు. అండ్ యూ సేయింగ్ వి షుడ్ డు నథింగ్ అబౌట్ దట్. రచన, నా కెరీర్లో చాలా మర్డర్స్ చూశాను. వాటి నుంచి ఒక విషయం నేర్చుకున్నాను. ఐ థింక్ యూ షుడ్ ఆల్సో ఫాలో దాట్. హలో ప్రభా. కొన్ని క్వశ్చన్స్ అడగనేకూడదు, అప్పుడు ఆన్సర్స్ దొరకలేదు, నాకు గిల్ట్ ఉండదు. అండ్ ఐమ్ డన్ విత్ దిస్ కేస్ రచన. ఐ కాంట్ హెల్ప్ యూ ఎనీమోర్. సార్, యూటర్న్ సంబంధించి మొత్తం ఫైల్. ఐ అప్రిషియేట్ ఇట్ ప్రభా. నాకు తెలుసు సార్, మీరు చేసేది కరెక్ట్ అని. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, లేదంటే ఫోన్ పెట్టిస్తా. నాన్న బానే ఉన్నారు, నేను బానే ఉన్నాను, కుక్క కూడా బాగుంది. విషయం ఏంటి అమ్మా? నాకు భయంగా ఉంది. రచ్చు, నువ్వు బానే ఉన్నావుగా, నన్ను అక్కడికి రమ్మంటావా? హలో రచ్చు. వద్దులే. రచ్చు, ఏమైంది? మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశా. అందుకే పెళ్లి చేసుకోమన్నది. అప్పుడు పక్కన ఒకడు ఉంటాడు, టైం వేస్తోందని నాకు కాల్ చేసే అవసరం ఉండదు కదా. చెప్తే విన్నావా? అంటే ఆఫీస్ లో ఒకతను. అవునా? అయితే రేపే బయలుదేరి వచ్చేస్తా. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ నెంబర్లు ఉంటే ఇవ్వు, వెంటనే మాట్లాడతాను. అంత దూరం వెళ్ళలేదమ్మా. అంత దూరం అంటే? నాకు అతనంటే ఇష్టం, అతనికి నేనంటే. నువ్వు నచ్చలేదని చెప్పడానికి నీకేం తక్కువే? కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. పెద్దవాళ్ళంటే పడదు, దేవుడంటే భక్తి లేదు. మా స్టాప్ ఇట్. నీకు ఫోన్ చేస్తాను చూడు, నాకు బుద్ధి లేదు. బాయ్, గుడ్ నైట్.